బీసీఎన్ ఫస్ట్ విజయలక్ష్మి కేబుల్ నెట్వర్క్ అన్ని 1991 లో స్టార్ట్ చేసాం 30 ఇయర్స్ నుంచి ఏపీ తెలంగాణలో అప్రాక్సిమేట్ 1 మిలియన్ కనెక్షన్స్ ఉన్నాయి కేబుల్ కనెక్షన్ లో అయితే ఈ హైదరాబాద్ ఎక్స్‌పో లో ప్రతి సంవత్సరం మేము డెమో పెట్టడం ఆపరేటర్లందరికీ అవేర్నెస్ కోసం కొత్త టెక్నాలజీ చూపించడం జరుగుతుంది బట్ అయితే ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి కూడా పాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఈ ఓటిటి యాప్ డామినేట్ చేయటం కేబుల్లో ఛానల్స్ ఉన్నాయి అన్ని ఓటిటిల్లో అలౌ చేయటం అవైలబిలిటీ ఉంటాం ప్రతి కస్టమర్ కూడా వాట్ కంటెంట్ కానీ లేదంటే కేబుల్ ఛానల్స్ కానీ ఆల్ లాంగ్వేజెస్ ఆల్ జోనర్స్ కూడా ఆ ప్రతి యాప్లోని అవైలబిలిటీ ఉండటం వల్ల స్లోగా నెట్ అందుబాటులో ఉన్న ప్రతి కస్టమర్ కూడా యాప్ నుంచో లేదా స్మార్ట్ టీవీ నుంచో షిఫ్ట్ అవటం జరుగుతుంది 2 ఇయర్స్ నుంచి కూడా కేబుల్ కనెక్షన్ ఇంచుమించు ఇండియాలో 2 కోట్ల వరకు తగ్గిపోయింది దీని మా ఏరియాలో కూడా తగ్గడం జరుగుతుంది ఈ 2 ఇయర్స్ నుంచి దీని ఎలాగా అన్ని యాప్ల్లోనే అన్ని ఛానల్స్ అవైలబిలిటీ ఉందే హెడ్ అండ్ ఛానల్స్ ఇస్తే ఏం చేయాలని చెప్పి ఒక 6 నెలలు తిరిగి 2 ఇయర్స్ బ్యాక్ టాప్ కంపెనీలు టాటా గెలాక్సీ కానివ్వండి లేదంటే బ్రాడ్ పిక్ అని సిడిఎన్ ఫ్రాన్స్ కంపెనీ ఉంది అది వరల్డ్లోనే ఫేమస్ అన్నమాట దానివల్ల ఇండియాలో ఎనీ ప్లేస్ మొబైల్లో కానీ ఎక్కడైనా యాక్సెస్ ఉంటుంది అటువంటి టాప్ కంపెనీలు తీసుకుని సొల్యూషన్ ప్లాస్ పాస్ట్ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం ఈ మంత్ 30వ తారీఖు నుంచి ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో కానివ్వండి లేదంటే డివైజ్ ఫైర్ స్టిక్లో కానివ్వండి ఆర్డీకే బాక్స్లో కానివ్వండి అన్నట్లోనే అవైలబిలిటీ ఉంటుంది టోటల్ సొల్యూషన్ చాలా తక్కువ కాస్ట్లో కేబుల్ రేట్లకి ఇప్పుడు యాప్లో ఈ కంటెంట్ చూడాలి అంటే 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ సెర్చ్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి చూడాల్సి వస్తుంది ఇంకొక కంటెంట్ చూడాలంటే మళ్ళీ టైం పడుతుంది అలా టైం పట్టకుండా ఇక్కడ నేటివిటీ కంటెంట్ ఏదైతే యాప్లో ఉందో దాన్ని సపరేట్ చేసి ఆ కంటెంట్ని విడిగా ఒక పేజ్ కింద పెట్టి చూపించడం జరుగుతుంది చాలా అడ్వాంటేజ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఫెసిలిటీస్ కేబుల్కి సంబంధించిన కంటెంట్ యాప్కి సంబంధించిన కంటెంట్ విత్ ఆండ్రాయిడ్ టీవీలో కూడా డివైజ్ లేకుండా డివైజ్ కాస్ట్ కొనకుండా కూడా దీంట్లో చూడొచ్చు పర్టికులర్ కస్టమర్లు అన్ని కేబుల్ కనెక్షన్ ప్రీపెయిడ్ కాబట్టి ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి అంతా ప్రీపెయిడ్ అయింది అది పే చేసి యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఏదైనా అర్జెంట్ పని ఉందని 10 డేస్ 15 డేస్ ఏదైనా బయటికి వెళ్ళినా ఆ 15 డేస్ కూడా మనీ లాస్ అనేది ఆ కస్టమర్కి జరుగుతుంది దీంట్లో అవకాశం లేదు ఈ ప్యాకేజ్ సొల్యూషన్ టోటల్ సొల్యూషన్లో లాగౌట్ అయ్యి ఇవితను ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ మళ్ళీ యాడ్ చేసుకుని చూడొచ్చు యాక్సెస్ ఇండియా అంతా ఉన్నది కాబట్టి ఇండియాలో ఏ ప్లేస్కి వెళ్ళినా లాగిన్ అయ్యి అక్కడ చూసే అవకాశం ఉంటుందన్నమాట అది మోర్ అడ్వాంటేజ్ ఇప్పుడు యాప్లు ఉన్నాయంటే వేరే సొల్యూషన్లు ఉన్నా యాప్లు అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది ప్లస్ నెట్ ప్యాకేజ్ ఉంటుంది ఇవన్నీ ఉన్నా మళ్ళీ సపరేట్గా మొబైల్లో యాప్లు కొనుక్కుంటున్నారు ఇది అవకాశం లేదు మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు యాప్లో మీకు మా డివైజ్ నుంచి టీవీలో వాడచ్చు అనంతం సపోజ్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర యాప్లు వస్తున్నాయి కేబుల్ అన్నీ వస్తున్నాయంటే మేము అన్నీ మేము 2 మంత్స్ బ్యాక్ ఇయర్ ప్యాకేజ్ కొన్నామన్నా మా దగ్గర కొనాల్సిన అవసరం లేదు ఆ బేస్ ప్యాక్ ఏదో 100 రూపీస్ కట్టి మీ యాప్లన్నీ దాంట్లో లోడ్ చేసి కూడా చూడొచ్చు ఆ డబ్బులు కూడా వేస్ట్ అవ్వు అసలు ఒక కస్టమర్ ఏ రకంగా అడుగుతాడు మమ్మల్ని ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా కాస్ట్ వేది నీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే సొల్యూషన్ ఉంది యాప్లు కేబులు కూడా మీకు అదే కాస్ట్కి మేము ఇస్తున్నామని చూపించగలం ఒక ప్రీమియం కస్టమర్ నీ దగ్గర ఇది లేదు అనటానికి ఏం లేదు అన్ని యాప్లు దాంట్లో ఉన్నాయి కాస్ట్ కూడా కంపారిజన్ చేసిన ఒక ఈవెన్ శాడిస్ట్ కూడా ఏది అడిగినా సరే మేము చూపించగలం అతను కూడా మేము ఒప్పించగలం శాడిజం కింద అడిగినా సరే ఓకే నీకు కావాల్సిన ప్యాకేజ్ కూడా దీంట్లో ఉందని చూపించగలం అటు నుంచి ఆన్సర్ ఉండదు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని నేను సొల్యూషన్ తయారు చేసాం సార్ ఇప్పుడు ఈ ఎక్స్పోలో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు మేము 8 ఇయర్స్, 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాం వెరీ డిఫికల్ట్ ఈ యాప్ అనేది అమెజాన్ వాళ్ళే ఆశ్చర్యపడి మాకు సపోర్ట్ చేశారు ఇండియాలో ఒక అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇంత చిన్న కంపెనీని కోఆపరేట్ చేయటం అనేది వాళ్ళు చేయలే బిగ్గర్ కంపెనీలు వెళ్ళి వందలాది కోట్ల రూపాయలు ఇస్తానన్నా మేమేం ఇవ్వకపోయినా ఈ సొల్యూషన్ ఈ మోడల్ నచ్చిందని చెప్పి మాకు కస్టమైజ్ చేసి ఇచ్చారు సపోర్ట్ చేశారు వెరీ లో కాస్ట్లో మాకు కోట్ చేసి ఇచ్చారు
మీకు ఎంకరేజ్ చేస్తాం, ఇండియా అంతా కూడా మేము పబ్లిసిటీ మా ఓన్గా చేస్తాం అని చెప్పి చేశాను. ఇండియాలో నాకు తెలిసిన ఓన్లీ టాటా స్కైకి ఇచ్చారు, సెకండ్ కంపెనీ మాదే, వేరే కంపెనీకి అయితే ఇవ్వాల. ఎందుకనంటే ప్లాన్ నచ్చి ఓకే కస్టమర్ దీనికి కనెక్ట్ అవుతాడు, కంపల్సరీగా ఇది ఫ్లోట్ అవుతుంది, మనకు కూడా అడ్వాంటేజ్ ఉంటుందని చేయటం జరిగిందని మేము ఇవ్వని కూడా చెప్పారు. మేము ఇంకెవరికి ఇవ్వం, మేము లాక్ చేస్తాం, మేము దీంతో అని కూడా చెప్పారు. సార్ ఇది మరి కస్టమర్ బడ్జెట్ పరంగానే ఉంటుందా, బడ్జెట్లో ఎలా ఉంటుంది? బడ్జెట్ కేబుల్ రేట్కి 50 రూపీస్ అటు ఇటు అవుతుంది, అంతకంటే పే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఒక 10 డేస్ కనుక మేము ఎలా కస్టమైజ్ చేసాము, కస్టమర్ ఏదైతే ముందు చూస్తాడో అది కస్టమర్ చేయగలిగాం. ఒక 10 డేస్ కనుక రిమోట్ అది అలవాటు పడిన తర్వాత నాకు తెలిసిన 10 ఇయర్స్ దాకా వేరేది మార్చదు. సార్ ఇందులో స్పెషలైజేషన్ ఏముంది? వెరీ లో బ్యాండ్ విడ్త్ తోటి ప్లే అవుతుంది. 5 MB అన్నది లేని ఇల్లు అంటూ ఉండదు అసలు ఇండియాలో. ఇది బిలో 5 MBలో కూడా 1% కూడా క్వాలిటీ తక్కువగా ప్లే అవుతుంది, అది మోర్ అడ్వాంటేజ్. మీకు కావాలంటే ఎవరైనా పట్టుకెళ్ళి చూడొచ్చు, 5 MBలో పెట్టి చూడొచ్చు. ప్లస్ సడన్గా ఒక లైవ్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, సడన్గా నెట్ కనెక్షన్ కట్ అయిపోయింది, లేకపోతే ఇంకోటి కట్ అయిపోయింది, మీ దగ్గర ఉన్న మొబైల్ డేటా తోటి వితిన్ 30 సెకండ్స్లో సేమ్ క్వాలిటీతోటి 4 అవర్స్ 5 అవర్స్ ఆ 3 GBతో ప్లే అవుతుంది. కట్ అయిందని చూడక్కల, ఆడు ఫోర్ అవర్స్కి వచ్చినా సరే మీకు ఈజీగా చూడొచ్చు, 30 సెకండ్స్లో యాడ్ చేసేయచ్చు, ఏది మిస్ అయ్యే ప్రోగ్రామ్ లేదు. అసలు కస్టమర్ ఏం అడుగుతారు, ఎనీ పీపుల్ వాళ్ళకి ఏం కావాలి, ఏ రకంగా అడుగుతారు అలాగే తయారు చేసామని చేసింది అనమాట, అంత టెక్నికల్గా. థ్యాంక్ యూ సార్.